కడప జిల్లా పులివెందులలో అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్ళింది సిబిఐ బృందం. రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు అధికారులు. అయితే ఇప్పటికే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించింది సిబిఐ. ప్రస్తుతం అవినాష్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో ఉన్నారు. హైదరాబాద్ నివాసానికి కూడా సిబిఐ అధికారులు వెళ్ళినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సిబిఐ అధికారులు హైదరాబాద్లోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వివేక్ హత్యకి సంబంధించి ఇప్పటికే సిబిఐ దూరుగా వ్యవహరించింది అని చెప్పొచ్చు. కేసు సంబంధించి అవినాష్ రెడ్డిని అంటే దాదాపు 3 సార్లు విచారించింది. 3 సార్లు అతను 160 స్టేట్మెంట్ కింద విచారించడం జరిగింది. అయితే దానిపైన తదుపరి చర్యలు అనేవి తీసుకోకూడదని చెప్పి అతను కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే అటు సుప్రీంకోర్టులో ఈ కేసు సంబంధించి విచారణ జరిగినప్పుడు కేసు పైన ఫర్దర్ గా అంటే ఫాస్ట్ గా విచారణ జరపండి, ఇప్పటికే కేసు తీసేసింది, 5 సంవత్సరాలు గడిపింది, అయినా సరే కూడా సిబిఐ అధికారులు సాక్ష్యం చేస్తున్నారని చెప్పి అటు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల 30 తేదీలోగా ఈ కేసు సంబంధించి ఏదో ఒకటి తేల్చాలి, ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అటు ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన విచారణ చేస్తున్న తరుణంలో ఇప్పుడైతే నిన్న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఉమాజీ ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైన విషయాలు కూడా పేర్కొనడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైనా చూసినట్లయితే అవినాష్ పాత్ర ఉంది, అవినాష్ సంబంధించి వ్యవహారం ఉంది, అవినాష్ కనసంలోనే మొత్తం జరిగిందని చెప్పి కూడా దాన్ని పేర్కొనడం జరిగింది. అయితే దీనిపైన అటు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికైతే ఉదయ్ కుమార్ అరెస్ట్ లో ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో అదే విషయాన్ని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అవినాష్ రెడ్డి ఇంటికి అటు పోలీసు సిబిఐ అధికారులు వెళ్ళినట్టు సమాచారం. మర్కాజ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు వెల్లడి అవకాశం ఉంది. ఎస్ రమేష్ వైట్ల, అయితే వివేక గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారని చెప్పేసి, అయితే ఆధారాలు చెరిపేసేందుకు ఉదయ్ ప్రయత్నించాడని మొన్న నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనటం జరిగింది. ఉదయ్ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం భాస్కర్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు రమేష్ వైట్ల ఈ కేసుకు సంబంధించి? అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే అటు అవినాష్ రెడ్డి తనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా అటు కోర్టును ఆశ్రయించారు. అయితే దాంట్లో ఎలాంటి రిలీఫ్ ఇప్పటివరకు కూడా అటు అవినాష్ రెడ్డి రాలేదు. అయితే ఎలాంటి రిలీఫ్ రాకపోయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికైతే సిబిఐ అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి నిన్న ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చూసినట్లయితే అదే విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైతే ఉన్న సమాచారం మేరకు అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి కనసంలోనే మొత్తం జరిగింది. ఒక 4 రోజుల ముందే భారీ ప్లాన్ జరిగింది. హత్య జరిగిన తర్వాత మొత్తం ఎవిడెన్స్ మొత్తం కూడా ఆధారాలు మొత్తం కూడా నాశనం చేసేందుకు ప్లాన్ చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డి అక్కడ రక్త మార్కులు కావచ్చు అవన్నీ కూడా చేశారు అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో అవినాష్ రెడ్డిని పూర్తిగా అతనిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎస్ రమేష్ వైట్ల, మీరు అన్నట్టు స్పాట్ లో అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చేర్పేసేందుకు ప్రయత్నించాడని చెప్పేసి సిబిఐ వెల్లడిస్తోంది. అయితే ప్రస్తుతమైతే సిబిఐ అధికారులు కడపలోని అవినాష్ రెడ్డి ఇంటికి అయితే చేరుకున్న పరిస్థితి. హైదరాబాద్లో ఇంటికి ఏమైనా చేరుకున్నారా? మీకు ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? ఇప్పటికీ అంటే మర్కాజ్ రిపోర్ట్లో మన రిపోర్టర్స్ కూడా మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. మర్కాజ్ రిపోర్ట్లో సమాచారం వెల్లడి అవకాశం ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్నారని చెప్పి సమాచారం, కాబట్టి హైదరాబాద్లో ఉంటున్న అతని ఇంటికి అధికారులు చేరుకున్నారా లేదా అన్న సమాచారం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే కడపలో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి ఇంటికి అయితే సిబిఐ అధికారులు చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత గతంలో కూడా సిబిఐ అధికారులు తండ్రి కొడుకులు అంటే అవినాష్ రెడ్డి తండ్రి కూడా గతంలో సిబిఐ అధికారులు నోటీస్ ఇచ్చారు. అయితే ఈసారి కూడా అంటే విచారణ కావచ్చు, ఇప్పుడైతే ఉదయ్ కుమార్ అరెస్ట్ తర్వాత అందులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కన్సల్ట్ మొత్తం జరిగిందన్న విషయం కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఇంటికి అధికారులు చేరుకున్నారని చెప్పిన సమాచారం. అయితే మరికాస్త పొద్దు పూర్తి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్లా.